కృష్ణయ్య గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణయ్య గారు నమస్కారం అండి. కృష్ణయ్య గారు వినిపిస్తోందా? కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు వినిపిస్తోందా? రైట్, కృష్ణయ్య గారు వినిపిస్తోందా మీకు? మీ ఆడియో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి ఒకసారి. వినిపిస్తోందా కృష్ణయ్య గారు? అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు వినిపిస్తుందా? రైట్, కృష్ణయ్య గారు, సరే, నిన్న చాలా కీలకమైన సమావేశం జరిగింది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. ఆర్థిక శాఖ అధికారులు అలాగే రాష్ట్రానికి చెందిన, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఏదో ఒకటి తేల్చేద్దాం, తిరుపతిలో మనం హామీ ఇచ్చేసాం కాబట్టి 2వ తేదీన 10 రోజుల్లో అని ఆయన మాట తప్పరు, మడమ తిప్పరు. కాబట్టి దానికి లోబడే ఆయన 10 రోజుల లోపలే ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన నాయకులు కూడా అందులో పాల్గొన్నారు. మరి దాదాపు 3-3.5 గంటల పాటు జరిగిన దాంట్లో ఫిట్మెంట్ విషయంలోనే కొంచెం తకరారు జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే ఏంటి, అసలు ఎట్లా పోవాలి ఏంటి అనే దానికి సంబంధించి సిపిఎస్ ప్రస్తావన చాలా పరిమితంగా వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సరే, వారం రోజుల్లో తేల్చేస్తామని ఆయన ఎన్నికల ముందర పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఇప్పుడు 2 రోజులు అయిపోయింది, అది సిపిఎస్ అంశం. పీఆర్సీ అంశానికి సంబంధించి మాత్రం పరస్పర విభిన్నమైన ప్రకటనలు, అటు మంత్రులు చేస్తున్నారు, ఇటు అధికారులు కూడా వివాదాస్పద జీవోలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో హౌ టు గో అబౌట్ అనే దానికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ టు ఆల్. అండ్ ఇక్కడ పీఆర్సీ అంటే ఒక ఫిట్మెంట్ కాదు, మిగిలిన చాలా అంశాలు, అలవెన్స్లు కావచ్చు, పెన్షనర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా అంశాలు ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు పే రివిజన్ కమిషన్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వేయాలి, 5 ఇయర్స్కి ఒకసారి ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ పేస్ అన్ని కూడా రివైజ్ కావాల్సినటువంటి అవసరం. అయితే పే రివిజన్ గత 10 పీఆర్సీలలో చూస్తే ఎక్కడో చోట లేట్ కావటం, ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు లేట్ అవుతూ వచ్చాయి. అయితే దాన్ని కాంపెన్సేట్ చేస్తూ నోషనల్గా తర్వాత మానిటరీ బెనిఫిట్స్ కానీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ పీఆర్సీ మనకు ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలండి? 2018 జూన్ నాటికి ఇంప్లిమెంట్ కావచ్చు, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ లేట్గా వస్తూ ఉంది. హవెవర్ అంటే ముఖ్యంగా ఉద్యోగ సంఘాల మధ్య దురదృష్టవశాత్తు చాలా సమన్వయ లోపం ఉంది. ఎంప్లాయర్కు ఎంప్లాయీకి కూడా కొంత గ్యాప్ కూడా ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్. అది అంటే ఎంప్లాయర్ సగటు ఎంప్లాయీకి, ఎంప్లాయర్ అంటే మీన్ గవర్నమెంట్కు, ప్రభుత్వానికి వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సి ఉద్యోగ సంఘాలు చాలా వరకు ఫెయిల్ అయినాయని చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్గా కూడా చెప్తున్నాను. జేఏసీ అంటే ఏంటండి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. ఎప్పుడు పీఆర్సీ చరిత్రలో నాకు తెలిసి, నేను 8th పీఆర్సీలో ఉన్నాను, 9th పీఆర్సీలో యాక్టివ్గా పనిచేశాను, 10th పీఆర్సీలో యాక్టివ్గా ఉన్నాను, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనే ఒక కొత్తగా పీఆర్సీలో రావటం. అందులో నేను ఎందుకంటే అక్కడ సెక్రటరియట్లో, ఏపీ సెక్రటరియట్లో పనిచేస్తాను, దాంట్లో ఉన్నటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. 7లో లైవ్ స్టాక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అందులో ఉన్న మెంబర్స్ ఎంతమంది అండి? 25 మంది. తర్వాత స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ అని ఇంకొక అసోసియేషన్ ఉంది, అంటే మిగిలినవి 5 సంఘాలు, 4 సంఘాలు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కాదండి చర్చ జరపాల్సింది, జేఏసీలు, జాయింట్ యాక్షన్ కమిటీ. దురదృష్టవశాత్తు ఈ విషయాన్ని ప్రభుత్వం సరిగా గుర్తు తీసుకోవడం లేదు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా కొన్ని సమన్వయ లోపం కావచ్చు, అవగాహన లోపం కావచ్చు, అంటే బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోతా వస్తున్నాయి. మమ్మల్ని పిలిచారు లేదా మమ్మల్ని మాట్లాడినారు, ఏం కోల్పలేదు. కృష్ణయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు, బార్గెనింగ్ కెపాసిటీ ఏం కోల్పలేదు. మొన్న ఆయన బండి శ్రీనివాసులు నేరుగా హెచ్చరిక చేశారు కదా, మేము 65 నుంచి 70 లక్షల మంది ఉన్నాయి, మా ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి, మిమ్మల్ని కూల్చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని కాల్చేస్తామని కూడా హెచ్చరించారు కదా. అందువల్ల మీరు నైతిక స్థైర్యం మీరు అవసరంలా. నేను వ్యక్తులను పాయింట్అవుట్ చేయను కానీ, బట్ ఉద్యోగ సంఘాలు చాలా ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా పీఆర్సీలో కావచ్చు, మిగిలిన సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు, మిగిలిన చాలా అంశాలకు, అంటే మనం రాష్ట్రం షిఫ్ట్ అయ్యేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ,
మన డిమాండ్లను ఏ విధంగా పరిష్కరించుకున్నాం, ప్రభుత్వంతో మనం బార్గెన్ ఉండాలి. పార్టీల గురించి మాట్లాడడం కావచ్చు, సీట్ల గురించి మాట్లాడడం కావచ్చు, అవన్నీ కూడా ఇట్స్ అ బ్లండర్. 151 సీట్లు తెప్పించాం, అవన్నీ అంటే నేను వ్యక్తుల గురించి చెప్పను. కాకపోతే ఏంటంటే ప్రభుత్వంతో మనం బార్గెన్ చేసుకోవాలి, పార్టీలతో కాదు. ప్రభుత్వంతో సత్సంబంధాలు పార్టీలతో కాదు. బార్గెనింగ్ దగ్గరపోతే కాన్ఫ్రంటేషన్ కెళ్ళటంలో తప్పు లేదు కదా. ఇప్పుడు లేదన్నాడు కదా ఆయన, ఆయన బండి శ్రీనివాస్ గారు మాట క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి? లేదు. రెండో రోజు కాళ్ళు పట్టేసుకున్నాడు కదా. ఒక నిమిషం కృష్ణ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఏ ఉద్యోగ సంఘాలను కూడా తప్పట్టడం లేదు, ఏ ఉద్యోగ సంఘాలను కూడా తప్పట్టడం లేదు. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతూ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ప్రభుత్వానికి ఉద్యోగులకు. అది ఎవరు అవునన్నా కాదన్నా ఉద్యోగుల్లో ఒక ఒపీనియన్ స్ట్రాంగ్లీ. నేను ఎందుకంటే నాట్ ఓన్లీ ఏపీ సెక్రటరేట్, నేను గ్రామాలకు కూడా వెళ్తాను, చాలా సార్లు డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మఫ్సల్స్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లు కావచ్చు, పలు చోట్ల ఉద్యోగులకు ఒక ఖచ్చితమైన సమన్వయం, అది కమ్యూనికేషన్ గ్యాప్. ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వంతో, ఏ విధంగా డిమాండ్ సాధించుకుంటున్నాం అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మనం యాక్చువల్గా పిఆర్సీ కమిషన్ ఏర్పాటైన వెంటనే అశుతోష్ మిశ్రా కమిషన్కు కమిటీకి కూడా ఇక్కడ తేడా చాలా మంది తెలియకుండా మాట్లాడడం అనేది దురదృష్ట. ఆ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్టులలో మనం ఏం అడిగాం? మనం ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా మనకు అవగాహన లేకుండా ట్రీట్మెంట్ గురించి మాట్లాడడం కానీ మిగిలిన అంశాల గురించి మాట్లాడడం కానీ చాలా శుద్ధత. రిపోర్ట్ సబ్మిట్ చేశాం మనం, ఆ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కావచ్చు, బేసిడ్ ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎడ్యూ కావచ్చు, ఫోరమ్స్ మిగిలిన ఫోరమ్స్ కావచ్చు, ఏవైనా కానీ మనం ఇచ్చిన రిపోర్ట్ మీద మనకు కమాండ్ ఉండాలి, మనం ఇచ్చిన రిపోర్ట్ మీద నిబద్ధత ఉండాలి. మన ఇచ్చిన రిపోర్ట్ అంటే రిపోర్ట్ మీన్స్ మెమరాండం. మన ప్రభుత్వానికి చాలా కూలంకషంగా ఒక 50 పేజీలో 100 పేజీలో ఆయా సంఘాల యొక్క సభ్యత్వాలు, ఆయా సంఘాల యొక్క సభ్యుల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటికి కూడా చాలా పక్కాగా అశుతోష్ మిశ్రా కమిషన్ కు రిపోర్ట్ చేశాం. ఆ రిపోర్ట్ లో ఏముందని చదవకుండి కృష్ణ గారు రేట్ ఎంత అడిగాము సార్? ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు సరే ఇవన్నీ ఒక అయితే ప్రజల సంక్షేమం, ఇప్పటిదాకా మీరు అన్నారు ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్, ప్రజల సంక్షేమంతో పాటు ప్రజల్లో భాగమైనటువంటి మేము జస్ట్ ఉద్యోగులం అనేది కాదండి, ఇక్కడ జీతకాలం. ఒక ఇంట్లో మన ఇంట్లో పని చేసే వాళ్ళు కావచ్చు, ఉదాహరణకు ఒక వంట మనిషి లేకుంటే మన ఇంట్లో పనిచేసే ఎవరైనా జీతం ఇవ్వకుంటే పని చేయరండి. ఆ జీతం కూడా ధరలకు అనుగుణంగా ఉండదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు పిఆర్ చేస్తున్నాం? ద్రవ్యోల్బణం కావచ్చు, మిగిలిన అంశాలు. ఇప్పుడు పెట్రోల్ రేటు ఉందండి, 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మిగిలిన కమాడిటీస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా ఆ పేస్ అనేది రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఆర్ఏ కావచ్చు, మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి, అంటే పెన్షనర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత ఈ ఈ వీటితో పాటు ఇంక్రిమెంట్ రేట్ ఎంత పెరగాలి, డిఏను ఎట్లా మెచ్ చేసుకోవాలి, డిఏ ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా శాస్త్రీయంగా ఆలోచించుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అంశాలు. ప్రభుత్వం వైపు కూడా ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే లైవ్ స్టాక్, అంటే నేను పాయింట్అవుట్ చేయటం లేదు కానీ విషయం చెప్తున్నా, లైవ్ స్టాక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్షిప్ ఎంత అండి? ఎప్పుడు ఎలక్షన్ జరిగిందండి? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్నారు. సో ఇది ఇది అంటే ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు, 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో వాళ్ళని పిలిచి మాట్లాడారా ఏ రోజైనా? అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సిపిఎస్ లాంటి అంశం మీద కూడా ఏదో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పేరా వాళ్ళను పక్కకు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. 2 లక్షల మంది కాదండి, 2004 తర్వాత రిక్రూట్ అయిన ప్రతి ఉద్యోగి దాదాపు ఈ మధ్య కాలంలో సచివాలయంలో ప్రభుత్వానికి అంటే నిజంగానే ఒక గొప్ప విషయం. ఒక గొప్ప విషయం ఏంటంటే స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ వార్డు సచివాలయంలో 133,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సిపిఎస్ కిందకి వస్తారు, వాళ్ళకు కూడా రెప్యర్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి. వాళ్ళ ప్రొవేషనే కంటిన్యూ చేయలేదు, వాళ్ళు ఎలా సిపిఎస్ కింద వస్తారు అనుకుంటున్నారండి? సిపిఎస్ అంటే 2004 తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఏదో చెప్పింది పర్మనెంట్ చేస్తామని చెప్పింది, మసిపూసి మారాడికే చేసి 2 ఏళ్ళు పని చేయించుకున్నారు వాళ్ళ చేత.
ఇప్పుడు మన ఇద్దరు ముగ్గురు మంత్రులు అయితే అంటున్నారు రిజిస్టార్ ఆఫీసులో వాళ్ళకి పెద్ద పనే ఉండదు, అంతా గ్రామ వాలంటీర్లు చేస్తారు. రేపు పొద్దున మీ ఉద్యోగాలు కూడా వాళ్లే చేసేస్తారేమో చూసుకోండి. దురదృష్టవశాత్తు అంటే అది నేను చెప్పాను కదా సార్, సమన్వయలో అంటే మనము బీయింగ్ ఏ ఎంప్లాయీగా మన డ్యూటీస్ ఏంటి, మనం ప్రభుత్వంతో ఉండాలా లేకుంటే పార్టీలతో ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. మన చాలా సార్లు ఇప్పుడు కూడా గ్రామ వార్డు సచివాలయాలు అనేది మా ఉద్యోగుల వల్ల, ఎప్పుడైతే రిక్రూట్మెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మా జాతినే, మా వర్గమే, అంటే ఐ మీన్ ఉద్యోగ వర్గం. సంబంధించి ఇక్కడ ఒక మాట చెప్పారు, ప్రజా సంక్షేమం ముఖ్యం కదా, డబ్బులు దానికి ఖర్చు పెడుతున్నాం. ఎస్, మేము కూడా ప్రజలకు సేవ చేసే జీతగాళ్ళం సార్. జీతగాళ్ళు అంటే మీకు బాగా తెలుసు, పాలేరు లాంటి వాళ్ళని మేము అంటే ఏదైనా ఒక ఇంట్లో పని మనిషి కావచ్చు, ఇంకో జీతగాడు కావచ్చు. అంటే నిన్నటి సమావేశానికి సంబంధించిన ఏమన్నా అవుట్కమ్ లో ఎంతో కొంత మీరు మరి కీలకమైన ఉద్యోగ సంఘ నేత, మీకు ఎంతో కొంత సమాచారం ఉంటుంది, మీకున్న ఇన్పుట్స్ షేర్ చేయగలరా? సార్ ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, నదిలో లేదా ఏట్లో బ్రెయిన్ బాగా కంప్లీట్ గా ముంచేసి కొమ్ములు మాత్రం చూపిస్తూ బాగా పెద్ద కొమ్ములు ఉన్నాయి అని బేరం అన్నట్టు ఉంటుంది మనం ఈ విషయం మాట్లాడితే. ఎందుకంటే టీఆర్సీ లో సంబంధించినటువంటి ఫిట్మెంట్ కు సంబంధించి ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రభుత్వం ఏదో అంటే మనకు ఒక వాట్సాప్ యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక లీకేజ్లు లేకుంటే ఒక ఇన్ఫర్మేషన్, ఒక మనం దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు మీరు అంటే అంతర్గతంగా మీకు కొంత సమాచారం ఉంటుంది కదా, మనం మాట్లాడే మాట రేపు ఉండాలి మనకు. అది లేనప్పుడు ఆ విషయం మీద ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మేము అడిగిన దాని ప్రకారం అయితే 50% అవార్డ్ చేయాలి.